ఐ లవ్ జీసస్. ఈ మాట వినగానే చాలామందికి ప్రశ్న వచ్చేస్తుంది, ఇదేంటి బ్రదర్ షఫీ యేసు అని నమ్ముకొని క్రిస్టియన్గా మారిపోయారా అని చెప్పేసి. నేను ఐ లవ్ జీసస్ చెప్తుంది ఒక ముస్లిం కానీ ఒక ముస్లిం విశ్వాసిగానే నేను ప్రకటిస్తున్నాను ఐ లవ్ జీసస్ అనే విషయం. ఎందుకనంటే నాకు ఖురాన్ బోధిస్తుంది, ఖురాన్ నన్ను ఆజ్ఞాపిస్తుంది నువ్వు యేసు అని విశ్వసించమని యేసు అని ప్రేమించమని. అందుకే నేనే కాదు ప్రపంచంలోని 200 కోట్ల మంది ముస్లింలు కూడాను యేసు అని నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు, ప్రేమిస్తున్నారు కూడా. ఒక విషయం చూడాలనుకుంటే యేసుని తప్పకుండా విశ్వసించాలి అని బోధించే క్రైస్తవ ఇతర ఏకైక ధర్మం ఇతర ఉందంటే అది ఇస్లాం. ఇస్లాం అసలు ఏ ముస్లిం కూడా ముస్లిం కాజాలడు ఎప్పటివరకైతే మరియం కుమారుడైన యేసుని విశ్వసించాడో, అంటే యేసుని విశ్వసించడం తప్పనిసరి అన్నది ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఉదాహరణకి మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరైనా మీకు తెలిసిన ఒక ముస్లింని మీరు కలిసి నువ్వు మరియం కుమారుడైన యేసు నమ్ముతున్నావా అని ప్రశ్నించండి, ఖచ్చితంగా తనిచ్చే సమాధానం ఏంటంటే 100% నేను ప్రేమిస్తాను, నేను నమ్ముతాను, నేను విశ్వసిస్తాను అని చెప్తాడు. ఎందుకంటే ఖురాన్ బోధిస్తుంది కాబట్టి. ఒకవేళ ఏ ముస్లిం అయినా లేదు నేను నమ్మను అన్నాడంటే అతనికి ఖురాన్ పరిజ్ఞానం లేదని, ఖురాన్ యొక్క నాలెడ్జ్ తనకి లేదనే విషయం నాకు అర్థమవుతుంది. సో ఖచ్చితంగా ఒక ముస్లింగా నేను యేసు అని నమ్ముతున్నాను, ప్రేమిస్తున్నాను. ఇంతకీ ఏమని విశ్వసిస్తున్నాను? దీనికను మనం ఖురాన్ గ్రంథాన్ని పరిశీలిస్తే ఖురాన్లో సూర్య మరియం అనే ఒక సూరా ఉంది, 19వ సూరా. ఇది కూడా ఒక ఆశ్చర్యమే, ఖురాన్లో సూర్య మరియం అని చెప్పేసి మరియం వారి పేరు మీద ఒక అధ్యాయం కనిపిస్తుంది. ఈ అధ్యాయంలో 16 నుంచి 21 వాక్యాలు చూసినా కానీ, సూర్య ఆలయంరా 3వ అధ్యాయం 45 నుంచి 48 వాక్యాలు చూసినా కానీ అక్కడ చెప్పబడే విషయం ఏంటంటే సృష్టికర్త అంటే దేవుడు కన్యకైనటువంటి మరియంకి తన ఆజ్ఞ ద్వారా గర్భం దాల్చేలాగా చేసి ఎలాంటి పురుష ప్రమేయం లేకుండా యేసువాన్ని పుట్టించారు అన్న విషయము ఖురాన్ బోధిస్తుంది. ఒక ముస్లింగా నేను నమ్ముతున్నాను అంటే యేసువారు కన్యక అయినటువంటి మరియం ద్వారా పుట్టారు, తండ్రి లేకుండా పుట్టారు అన్నది ప్రపంచ ముస్లింలు అందరూ కూడా విశ్వసిస్తున్న విషయం. ఇది ఖురాన్ బోధ, ముస్లింల విశ్వాసము. ఇంకా చూడాలనుకుంటే ఖురాన్లో సూరే ఆలే ఇమ్రాన్ 3వ అధ్యాయము 45 నుంచి 51 వాక్యాలు, సూరే మరియంలో 19వ అధ్యాయం 27 నుంచి 33 వాక్యాలు చూసినట్లయితే అక్కడ సృష్టికర్త అయిన దేవుడు మరియం కుమారుడైన యేసు ద్వారా అనేక అద్భుతాలు చేయించారు అన్న విషయం ఉంది. ఇది ముస్లింలు విశ్వసిస్తున్న విషయం. నిజంగా చెప్పాలంటే యేసు వారు ఏమేమి అద్భుతాలు చేశారు కూడా అక్కడ చెప్పబడింది. యేసువారు చిన్నప్పుడు బాల్యంలో ఉన్నప్పుడే ఉయ్యాల నుంచే ప్రజలతో సంభాషించారు. ఇది చాలా పెద్ద అద్భుతము, ఇది ముస్లింస్ నమ్ముతున్న విషయము. అంతేకాకుండా యేసువారు ప్రజల ముందే మట్టిని తీసుకొని మట్టితో పక్షి ఆకారంలో ఒక బొమ్మని తయారు చేసి దాంట్లో తన శ్వాస ఊదగానే అది నిజమైన పక్షిగా మారిపోయేదని చెప్పేసి ఖురాన్ బోధిస్తుంది, మేము ముస్లింలను విశ్వసిస్తున్నాము. అంతేకాకుండా యేసువారు అనేక మంది పుట్టుగుడ్డు వారికి కళ్ళు తెరిపించేవారని, కుష్ఠరోగులకు స్వస్థత కల్పించేవారని, అంతేకాక అనేక మంది చనిపోయిన వారిని కూడా తిరిగి లేపేవారని చెప్పేసి ఖురాన్ బోధిస్తుంది. ఇది ముస్లింలు విశ్వసిస్తున్నారు కూడాను. ఇలాంటి అద్భుతాలు, అనేక అద్భుతాలు యేసువారు చేశారు అన్నది ముస్లింగా నేను నమ్ముతున్న విషయం. నేను ఆ విధంగా యేసువారిని ప్రేమిస్తున్నాను కూడాను. ఇదే విషయాన్ని మనం చూసినట్లయితే బైబిల్లో కూడా కనిపిస్తుంది. బైబిల్లో యోహాను సువార్త 11వ అధ్యాయం 33 నుంచి 43 వాక్యాలు మనం పరిశీలించినట్లయితే, ఎప్పుడు కూడా నేను ఒక రిఫరెన్స్ చెప్పాలనుకోండి సార్, ఆ గ్రంథాన్ని ఓపెన్ చేసి చదవాలి. ఎప్పుడైతే మనం చదువుతామో అసలు వాక్యంలో ఏముందో కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే వాక్యంలో ఒకటి ఉండి నేను వేరేగా బోధించవచ్చు, అవునా లేదా, అండ్ నేను బోధిస్తున్న వాక్యంలో ఉందా లేదో చూసుకోవాలి కూడాను. అందుకే వాక్య పరిశీలన చేయాలన్న విషయం ఉంది. ఇప్పుడు నేను చెప్తుంది ఏంటి, యోహాను సువార్త 11వ అధ్యాయం 33 నుంచి 43 వాక్యాలు చూస్తే అక్కడ చనిపోయినటువంటి లాజరు విషయం యొక్క ప్రస్తావన ఉంటుంది. అక్కడ లాజరు చనిపోయి అప్పటికే 4 దినాలు అయిపోయి ఉంటుంది. ఆ సందర్భంలో యేసువారు ఆ లాజరు విషయమై ఆత్మలో మూలుగుచు కన్నీటి ప్రార్థన చేస్తారు. అప్పుడు లాజరు చనిపోయిన లాజరు తిరిగి లేచిన ప్రస్తావన అక్కడ కనిపిస్తుంది. ఇది ఒక అద్భుతం యేసువారు చేశారని చెప్పేసి. అదే యోహాను సువార్త 11వ అధ్యాయం 41-42 వాక్యాలు చూసినట్లయితే ఈ అద్భుతం జరిగిన సందర్భంలో యేసువారు వెంటనే ఏం చేస్తారు, కనులు పైకెత్తి తండ్రి నీవు నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునుచున్నాను అని చెప్తారు. అంటే యేసువారు ఏమంటున్నారు, దేవుడా ఓ తండ్రి నీవు నా మనవి నా ప్రార్థన విన్నావు, లాజర్ని తిరిగి లేపావు కాబట్టి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునిచున్నాను అని చెప్పి అంటారు. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. అంటే ఎల్లప్పుడు ఏం జరుగుతుంది, యేసువారి దేవుడికి మనవి చేసుకుంటున్నారు, దేవుడు యేసువారి మనవి వింటున్నాడు, స్వీకరిస్తున్నాడు, అంగీకరిస్తున్నాడు అన్న విషయము ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 22వ వాక్యాన్ని చూసినట్లయితే అక్కడ చాలా స్పష్టమైన ఒక విషయం తెలుస్తుంది. ఇజ్రాయేల్ వారలారా ఈ మాటలు వినుడి, ఈ మాటలు చాలా ముఖ్యమైన విషయాలు వినండి, దేవుడు నజరేయుడైన యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్యన చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనబరిచెను అన్న విషయం ఉంటుంది.
ఒక పర్సన్ మనం పరిశీలించినట్లయితే దేవుడు ఏం చేశాడట, నజరేయుడు అనే యేసు చేత అద్భుతాలు చేయించాడు. దేవుడు యేసు చేత మహత్కార్యాలు చేయించాడు. దేవుడు యేసు చేత సూచక్రియలు చేయించి యేసు ప్రజల్లో మెప్పు పొందేవానిగా దేవుడు చేశాడన్న విషయం మనకు అర్థమవుతుంది. అంటే దేవుడు యేసు ద్వారా అద్భుతాలు చేయించారన్న విషయము, యేసు వారు అద్భుతాలు చేశారన్న విషయము బైబిల్ బోధిస్తుంది, ఖురాన్ బోధిస్తుంది. ఒక ముస్లింగా నేను విశ్వసిస్తున్నాన విషయాన్ని. ఇంకా యేసు వారి గురించి నా విశ్వాసం ఏమిటి అని చూసినట్లయితే ఖురాన్ గ్రంథంలో 5వ అధ్యాయం 75వ వాక్యంలో, 19వ అధ్యాయం 22 నుంచి 33 వాక్యాలు, సురేనిసా 4వ అధ్యాయం 171వ వాక్యం ప్రకారంగా మర్యం కుమారుడైన యేసు అంటే మెస్సయ్య క్రీస్తు ఆయన ఒక ప్రవక్త, దేవుని ప్రవక్త అన్న విషయం ఖురాన్ బోధిస్తుంది. నేను యేసు వారిని ఒక క్రీస్తుగా, ఒక మెస్సయ్యాగా, ఒక ప్రవక్తగా నేను విశ్వసిస్తున్నాను. యేసు వారు ఎవరు అంటే ఒక ప్రవక్త నేను బలమైన నా యొక్క విశ్వాసము. ఇదే విషయం మనం బైబిల్లో పరిశీలించినట్టయితే బైబిల్లో కూడా యేసువారిని విశ్వసించిన వారు, యేసువారిని విశ్వసించి రక్షించబడిన వారు యేసువారిని ప్రవక్త అని విశ్వసించారన్న విషయమే బైబిల్ కూడా బోధిస్తుంది. ఉదాహరణ చూసినట్లయితే యోహాను సువార్త 9వ అధ్యాయం 17వ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే అక్కడ పుట్టుగుడ్డువాడి యొక్క ప్రస్తావన ఉంటుంది. మరి మీకు తెలుసు, మనం చాలాసార్లు చదువుకొని ఉంటాము, పుట్టుగుడ్డువాడి విషయంలో అద్భుతం జరిగింది, యేసువారు అతని కనులు తెరిచేలా చేస్తారు. మరి ఆ పుట్టుగుడ్డువాడు రక్షించబడ్డాడా? రక్షించబడ్డాడు. ఎలా? యేసువారిని నమ్మాడు, యేసువారిని విశ్వసించాడు. ఇంతకీ ఆ పుట్టుగుడ్డువాడు యేసువారిని ఏమని నమ్మాడు, ఏమని విశ్వసించాడు అన్నది ఇక్కడ పాయింట్. దీనికని యోహాను సువార్త 9వ అధ్యాయం 17వ వాక్యం చూసినట్లయితే అక్కడ పుట్టుగుడ్డువాడు నమ్మడమే కాదు, సాక్ష్యం చెప్తున్నాడు ఏమని, ఆయన ఒక ప్రవక్త అని చెప్పేసి స్పష్టంగా చెప్తున్నాడు. యేసువారు ఎవరట? ఒక ప్రవక్త అని చెప్తున్నాడు విషయాన్ని. అంతేకాకుండా సమరయ స్త్రీ గురించి కూడా మనం విని ఉన్నాము. సమరయ స్త్రీ విషయంలో యేసువారు సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళడము, ఆ బావి దగ్గర సంభాషణ జరగడము, ఈ ప్రస్తావన యోహాను సువార్త 4వ అధ్యాయంలో కనిపిస్తుంది. అక్కడ కూడా సమరయ స్త్రీ చివరికి రక్షించబడింది. ఎందుకని? యేసుని విశ్వసించింది కదా, యేసుని విశ్వసించింది కాబట్టి రక్షించబడింది. ఏమని విశ్వసించింది అన్నది మనకు తెలియాలి. దీనికి యోహాను సువార్త 4వ అధ్యాయం 19వ వాక్యాన్ని పరిశీలించినట్లయితే అక్కడ స్త్రీ అంటుంది, అయ్యా నీవు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను అంటుంది. చూసారా ఎంత అద్భుతమో? అంటే యేసుని గ్రహించింది. ఏమని గ్రహించింది? నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను, ప్రవక్తని విశ్వసించింది, రక్షించబడింది అన్న విషయం తెలుస్తుంది. అంతేకాకుండా చాలామంది యేసువారిని ప్రవక్తని విశ్వసించారు. అక్కడ జన సమూహం కూడా యేసు అని ప్రవక్తని నమ్మారు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 11వ వాక్యం చదివి చూడండి. మత్తయి సువార్త 21వ 46వ వాక్యం కూడా చదివి చూడండి. లూకా సువార్త 24వ అధ్యాయం 19వ వాక్యాన్ని తెరవండి. నేను వాక్యం ఇది ఉందని నేను చెప్పదలుచుకోవట్లేదు, ఎందుకంటే అన్నీ నేనే చెప్తా, మరి మీరేం చేస్తారు? బైబిల్ తెరవాలి కదా, బైబిల్ చదవాలి కదా, వాక్యాన్ని పరిశీలించాలి కదా. అంతేకాకుండా ఇంకా చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం 57వ వాక్యంలో, మార్కు సువార్త 6వ అధ్యాయం 4వ వాక్యంలో, యోహాను సువార్త 4వ, 44వ వాక్యంలో, ఈ 3 వాక్యాల్లో కూడా యేసు స్వయంగా తన గురించి తానే తను ప్రవక్త అని చెప్పి సాక్ష్యం చెప్తున్నారు. అక్కడ విషయాన్ని మనం పరిశీలించినట్లయితే యేసు తన గురించి తను ఏమని మాట్లాడుతున్నారు, అక్కడ సందర్భం చూడండి. యేసు వారు తన ప్రజలలో, తన బంధువులలో, తన దేశం ఉన్నటువంటి ప్రజల్లో తను బోధించుకుంటూ వస్తున్నారు. అయితే తన సొంత వాళ్ళే యేసుని తిరస్కరిస్తారు, విశ్వసించరు. అప్పుడు యేసు వారు అన్నారు ఈ వాక్యాలలో, అందుకు యేసు ప్రవక్త తన దేశములోను, తన బంధువులలోనూ, తన ఇంటి వారిలోనూ తప్ప మరి ఎక్కడా ఘనహీనుడు కాడని వారితో చెప్పాను. అంటే ఏమని చెప్తున్నారు చెప్పండి. ఇక్కడ యేసు వారికి ఘనత లభిస్తుంది, కానీ ఘనత ఎక్కడ లభించాడదంట? తన సొంత వాళ్ళలో, తన దేశం వాళ్ళలో, తన బంధువులలో, తన ఇంటి వాళ్ళలో తనకి ఘనత లభించదు ఒక ప్రవక్తకి. అంటే తాను ఒక ప్రవక్త అని చెప్పేసి యేసువారే సాక్ష్యం చెప్పారు. యేసును విశ్వసించిన ఆ జనాంగాలు, ఆ ప్రజలు కూడా యేసును ప్రవక్తనే విశ్వసించారు అనే విషయం చాలా స్పష్టంగా బైబిల్ మనకు బోధిస్తుంది. ఇది మనం విశ్వసించాలి. ఒక ముస్లింగా నేను విశ్వసిస్తున్నాను యేసుని ఒక బలమైన ప్రవక్త అని చెప్పేసి. అంతేకాకుండా మరొక అద్భుతమైన విషయం ఏమిటంటే సూర్య ఆల ఇమ్రాన్ 3వ అధ్యాయం 54వ వాక్యంలో, సూర్య నిసా 4వ అధ్యాయం 157, 158వ వాక్యాలలో అక్కడ పరిశీలిస్తే మనకు తెలిసే విషయం ఏంటంటే యూదులు యేసువారిని చంపాలి అని చెప్పేసి కుట్ర పని ఉంటారు. ఆ సమయంలో యేసువారు తనను రక్షించమని చెప్పేసి దేవుడికి ప్రార్థన చేస్తారు. ఆ సమయంలో దేవుడు యేసువారి ప్రార్థన ఆలకించి యూదుల కుట్ర నుంచి యేసువారిని రక్షించి యేసువారిని చనిపోకుండా కాపాడుకుంటారు. యేసువారిని సశరీరంగా పైకి ఆరోహణ చేయించుకొని పైకి లేపుకున్నారు అన్న విషయం మనకు తెలుస్తుంది. అంటే ఈ వ్యాఖ్యల ప్రకారంగా యేసువారు చనిపోలేదు, యేసువారిని దేవుడు కాపాడుకున్నాడు చనిపోకుండా. యూదుల కుట్ర భంగం అయిపోయింది,
యేసువారు సజీవంగా ఉన్నారన్న విషయము మనకు అర్థమవుతుంది. మరి యేసువారు సజీవంగా పైకి లేపుకోబడ్డారు కాబట్టి యేసువారి రెండో రాకడ ఉంది అని చెప్పేసి ఖురాన్ బోధిస్తుంది. ప్రతి ముస్లిం కూడా విశ్వసిస్తున్నాడు. ఒక ముస్లింగా నా విశ్వాసం ఏంటంటే యేసువారు చనిపోలేదు, యేసువారిని దేవుడు రక్షించుకున్నాడు, కాపాడుకున్నాడు, యేసువారిని దేవుడు పైకి లేపుకున్నాడు, యేసువారి రెండో రాకడ ఉందని చెప్పేసి. ఈ విషయాన్ని మనం బైబిల్లో పరిశీలిస్తే బైబిల్ గ్రంథంలో యేసువారి చనిపోలేదని, యేసు అని దేవుడు రక్షించుకున్నారని, యేసును సజీవంగానే పైకి లేపుకోబడ్డారని బైబిల్ పాత నిబంధన నుంచి కొత్త నిబంధన దాకా దాదాపుగా 300 లేఖనాలు ఉన్నాయి యేసు వారు చనిపోలేదు అని చెప్పడానికి, యేసును సజీవంగానే పైకి లేపుకోబడ్డారని చెప్పడానికి. ఉదాహరణకి మనం చూసినట్లయితే మత్తయి సువార్త 12:38-40 వాక్యాలు మీరు పరిశీలించండి. అక్కడ ఏముంది? శాస్త్రులలో పరిసయ్యులలో కొందరు యేసు వారి దగ్గరకు వచ్చేసి అడుగుతున్నారు, బోధకుడా నీ వలన ఒక సూచక్రియ చూడగోరుచున్నాము అని అడిగినప్పుడు ఆయన ఈ విధంగా సమాధానం చెప్తారేమని, వ్యభిచారుడైన చెడ్డతనం వారు సూచక్రియ అడుగుచున్నారు, అయితే ప్రవక్త అయిన యోనాను గురించిన సూచక్రియే కానీ మరి ఏ సూచక్రియ కూడా వానికి అనుగ్రహించబడదు అని చెప్తారు. అంటే యేసువారు ఏ సూచక్రియ ఇంకేమీ చూపించట్లేదు, ఎన్నో అద్భుతాలు చూస్తున్నారు, వాళ్ళు ఎంటర్టైన్మెంట్ అయిపోతుంది, వాళ్ళు విశ్వసించట్లేదు కాబట్టి యేసువారి కోపం వచ్చేసింది. ఇన్ని అద్భుతాలు చూసిన తర్వాత కూడా ఇంకో అద్భుతం అడుగుతున్నారా? సరే అయినా కానీ ఒక్క అద్భుతమే చూపిస్తాను, ఒకటే ఒకటి, అదేంటిది? ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక్రియ, అదే ఈ మనుష్య కుమారుడు చూపిస్తాడు. ఏంటా సూచక్రియ? యోనా ఏ విధంగా అయితే 3 రాత్రింబవళ్ళు తిమింగళం కడుపులో ఉండెనో అదే విధముగా అలాగునే ఈ మనుష్య కుమారుడు 3 రాత్రింబవళ్ళు భూగర్భంలో ఉండును అని చెప్పారు. ఈ నిజంగా చెప్పాలంటే ఇది పరిశీలిస్తే చాలా గొప్ప సత్యం మనం బయటపడుతుంది. యోనా విషయంలో మనం పరిశీలించినట్లయితే యోనా అనే ప్రవక్తకి దేవుడు ఆజ్ఞాపించారు ఏమని, తర్షీషు పట్టణం వెళ్ళమని, అక్కడ సువార్త ప్రకటించమని బోధించడం జరుగుతుంది. అప్పుడు ప్రవక్తని యోనా ఏం చేస్తారు? తర్షీషు పట్టణం వెళ్లకుండా దేవుడు చెప్పిన మాటకి వ్యతిరేకంగా నినెవె పట్టణానికి వెళ్ళటం మొదలు పెడతారు. నినెవె పట్టణం వెళ్ళడం కోసం ఆ పడవ ఎక్కడము కూర్చోవడం జరుగుతుంది. ఎప్పుడైతే సముద్ర ప్రయాణంలో మధ్యలోకి వెళ్ళేసరికి ఎక్కడేమవుతుంది, దేవుడి యొక్క ఆగ్రహం వచ్చేసి పెను తుఫాన్ వచ్చేస్తుంది. ఆ సముద్రంలో వచ్చినటువంటి పెను తుఫాన్ వల్ల పడవలో ఉన్న వాళ్ళందరూ కూడా మునిగి చనిపోయే పరిస్థితి వస్తుంది. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, లేదు మనలో ఎవరో తప్పు చేశారు, దేవుడి ఆగ్రహం వచ్చేసింది అని చెప్పేసి ఎవరు తప్పు చేశారో తెలుసుకోవడం కోసం చీట్లేస్తారు. చీట్లేసి ఎవరి పేరు వస్తుంది? యోనా పేరు వస్తుంది. యోనా కూడా ఒప్పుకుంటాడు, సరే నేను దేవుని ప్రవక్తని, దేవుడు నాకు ఇలా ఆజ్ఞాపిస్తే నేను ఇలా బయలుదేరాను, సరే ఓ పనిచేయండి, నా ఒక్కడి వల్ల మీద అందరూ కూడా చనిపోవడం కరెక్ట్ కాదు కాబట్టి మీరు నా కాళ్ళు చేతులు కట్టే సముద్రంలో పడేయండి అని చెప్తారు. మరి వాళ్ళు ఆ విధంగానే కాళ్ళు చేతులు కట్టేసి యోనా ప్రవక్తని, యోనాని సముద్రంలో పడేస్తారు. సముద్రంలో ఒక వ్యక్తిని కాళ్ళు చేతులు కట్టి పడేస్తే ఏమవుతుంది? ఖచ్చితంగా ఎవడైనా చనిపోవాల్సిందే. అక్కడున్న తిమింగళాలు తినేస్తాయి, చేపలు తినేస్తాయి, మనిషి చచ్చిపోతాడు. ఈత కొట్టడానికి కూడా కాళ్ళు చేతులు కట్టేసింది కదా. సో పడవలో ఉన్న వాళ్ళు ఏమనుకున్నారు? మేము యోనాని చంపేశాము అనుకుంటున్నారు. కానీ ఏమైంది? అక్కడ సముద్రంలో పడిపోయిన యోనా దేవుడికి ప్రార్థన చేస్తాడు, దేవుడు నన్ను రక్షించని చెప్పేసి దేవుడు యోనాకి ప్రార్థన ఆలకిస్తాడు. అప్పుడు తిమింగళానికి ఆజ్ఞాపిస్తాడు, నువ్వు వెళ్ళి మింగవు అని చెప్పేసి తిమింగళం వచ్చేసి మింగేసి బయటికి దేవుడు ఆజ్ఞ ప్రకారంగా తర్షీష్ పట్టణంలో కక్కడం జరుగుతుంది. అంటే యోనా ఎక్కడికి వెళ్ళిపోయాడు? తర్షీష్ పట్టణానికి వెళ్ళాడు. తర్షీష్ పట్టణం వాళ్ళకి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించడం మొదలు పెడతాడు. అంటే తర్షీష్ పట్టణం వాళ్ళకి ఏం తెలుస్తుంది? యోనా జీవితంలో జరిగిన విషయం తెలుస్తుంది. ఆహా, ఇలా జరిగింది, సముద్రంలో పడేసేశాడు, దేవుడు రక్షించుకున్నాడు. 3 రాత్రింబవళ్ళు తిమింగళం గర్భంలో యోనా ఉన్నారు. ఎలా ఉన్నారు? సజీవంగానే ఉన్నారు, బ్రతికే ఉన్నారు, చనిపోయి తిరిగి లేవలేదు యోనా, బ్రతికే ఉన్నారు. ఆ విధంగానే ఈ మనిషి కుమారుడు 3 రాత్రింబవళ్ళు భూగర్భంలో ఉంటారు అని చెప్పి ఇలాంటి అద్భుతం జరుగుతుందని చెప్పేసి. సో ఇక్కడ మనకు తెలిసిన విషయం ఏమిటంటే యేసు వారిని దేవుడు రక్షించుకున్నాడు చనిపోకుండా. యోనా లాంటి అద్భుతం యేసువారి జీవితంలో కూడా జరిగింది. యేసువారు సజీవంగా పైకి లేపుకోబడ్డారు, యేసువారి రెండో రాకడ ఉందని చెప్పేసి ముస్లింలందరూ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 70 ఎక్కువ హదీసులు చెప్పారు యేసువారి రెండో రాకడ గురించి. ప్రళయానికి సూచనగా యేసువారి రాబోతున్నారు అని కూడా చెప్పారు. ఒక ముస్లింగా నేను ఎదురు చూస్తున్నాను యేసువారి రెండో రాకడ గురించి. అంటే ఒక ముస్లింగా నేను యేసువారిని ఎందుకు విశ్వసిస్తున్నానంటే నాకు ఖురాన్ బోధిస్తుంది కాబట్టి. యేసువారి తండ్రి లేకుండా పుట్టారు అని చెప్పేసి, యేసువారు దేవుడు ఎన్నుకున్న గొప్ప ప్రవక్త, క్రీస్తు మెస్సయ్య అని చెప్పేసి, యేసువారి ద్వారా దేవుడు అనేక అద్భుతాలు చేశారు, యేసువారు చనిపోయిన వాళ్ళు కూడా తిరిగి లేపండి, అద్భుతాలు యేసువారి ద్వారా జరిగాయని చెప్పేసి. మరి యేసువారి విషయంలో జరిగిన అతిపెద్ద అద్భుతం ఏంటంటే యూదుల కుట్ర నుంచి దేవుడు యేసువారిని కాపాడుకున్నాడు, సజీవంగా పైకి లేపుకున్నాడు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే యేసువారి రెండో రాకడ ఉందని చెప్పేసి ముస్లింలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరి ఇలాంటి అనేక విషయాల గురించి మనం డిస్కస్ చేసుకోవడం కోసము మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి నేను మాట్లాడిన విషయాల గురించి మీ అభిప్రాయాలు ఖచ్చితంగా తెలియచేయాలి. మీరు నా గురించి కామెంట్ చేసే ముందు నేను చెప్పిన వాక్యాలు చదవండి, బైబిల్ తెరవండి. ఇప్పటివరకు ఏంటంటే ఎవరో బోధించేశారు మనం వినేసాం, స్పీచెస్ వింటూ మనకు అలవాటైపోయింది, ప్రసంగాలు వింటున్నాం. వింటున్న ప్రసంగం బైబిల్లో ఉందా లేదా?
వాక్య పరిశీలన చేయాలి మనం. ఎందుకంటే నోట పడున్నది మనిషిని అపవిత్రపరచదు, కానీ నోట నుండి వచ్చినదే మనిషిని అపవిత్రపరుస్తుందని చెప్పింది. కాబట్టి మనం సొంతంగా ఏదేదో చెప్పేసి అపవిత్రులు అయిపోతాము. బైబిల్లో ఉన్నది వాక్య పరిశీలన చేస్తే మాత్రము మనం అపవిత్రులం కాము, పరిశుద్ధంగా ఉంటాము అనే విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి వాక్య పరిశీలన చేయండి. మరి మీరు నాకు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి, నేను చదువుతాను. ఎందుకంటే మనం కలిసి స్టడీ చేద్దాం అనుకున్నాం, కలిసి బైబిల్ స్టడీ చేద్దాం. ఇంకా మీకు శుభవార్త ఏమిటంటే ఇప్పటి నుంచి కంటిన్యూగా ఇలాంటి స్పీచెస్ నేను ఇస్తూ ఉంటాను, కలిసి డిస్కస్ చేద్దాం. నిజంగా మీకు నచ్చితే లైక్ చేయండి, నా అనుకునే ప్రతి వ్యక్తి కూడా షేర్ చేయండి. ఎందుకంటే మనందరం కలిసి కట్టుగా నిత్యజీవాన్ని పొందాలి. ఇహలోకం శాశ్వతం కాదు, పరలోకం శాశ్వతం కాబట్టి. సో ఫైనలీ ఐ లవ్ జీసస్.